ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బకాయిలకి సంబంధించి వీరందరికీ కూడా అక్టోబర్ ఒకటిని జంప్ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి డిఏ డిఆర్ పీఆర్సీ ఏరియాస్ సిపిఎస్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే సిపిఎస్కి సంబంధించి ఉద్యమం చేయడానికి కొంతమంది ఉద్యోగుల పైన కేసులు పెట్టడం జరిగింది సో అవన్నింటిని కూడా ఉపసంహరించాలని చెప్పేసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వింతి కూడా ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు అందించడం జరిగింది వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి మీతో ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి కమిటేషన్ డిఫరెన్స్ అమౌంట్కి సంబంధించి ఆగస్ట్ నాలుగు జీతాలతో పాటుగా సెప్టెంబర్ ఒకటిన కొంతమంది పెన్షనర్లకు జమ చేయడం జరిగిందండి మిగిలిన వారందరికీ కూడా అక్టోబర్ ఒకటిన జమ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక్కడ ఆర్పిఎస్ రెండు వేల ఇరవై రెండు కమిటేషన్ ఎన్ఫోకి సంబంధించి ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు వరకు ఎస్టిఓ ఆఫీసెస్లో రివైజ్డ్ పెన్షన్ పేపర్స్ ప్రాసెస్ పూర్తయిన వారందరికీ కూడా కమిటేషన్ డిఫరెన్స్ అమౌంట్ అయితే సెప్టెంబర్ ఒకటిన ఆగస్ట్ రివైజ్డ్ పెన్షన్తో పాటు బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగింది కాబట్టి సో సెప్టెంబర్ ఇరవై రెండులో రెవైదురు పెన్షన్స్ ప్రవాసెస్ పూర్తి అయిన వారికి కమిటేషన్ డిఫరెన్స్ అమౌంట్ అక్టోబర్ ఒకటి జమగనని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లందరూ ఒకటి గమనించగలరు అలాగే పెండింగ్ బకాయిని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ గవర్నమెంట్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ దసరా లోపు డిఏడిఆర్ ఏరియాస్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతున్నారు అలాగే సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఉపసంహరించండి అని చెప్పేసి ప్రభుత్వ సలహాదారు సజ్జలకు ఉద్యోగ సంఘాలు వెంతిపత్రం సమర్పించడం జరిగిందండి ఈ నెల ఒకటో తేదీన మిలియన్ మార్చుకు పిలుపునిచ్చిన క్రమంలో సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సోమవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే స్పందించి డీజీపీ కార్యాలయ అధికారులతో మాట్లాడి కేసుల నమోదున ఆపాలని చెప్పడంతో పాటు ప్రస్తుత కేసుల విషయంలో దూకుడు వద్దని ఉపసంహరణకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు అలాగే ఈ మేరకు ఏపీజీఎఫ్ చైర్మన్ వెంకట్రామరెడ్డి ఏపీ సిపిఎస్ఈ గౌరవ అధ్యక్షుడు రామాంజనేయులు గౌరవ సలహాదారు బాబీ పఠాన్ ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది సో ఈ విధంగా ఇక్కడ సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఉపసంహరించాడని చెప్పేసి ఉద్యోగ సంఘం మనపత్రం అందించడం జరిగింది సో ఇదన్ని వాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ